హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలోని ఒక స్పెషల్ నియోజకవర్గం అనమాట, ఉండి నియోజకవర్గం. ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఉండి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పివిఎల్ నరసింహారాజు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు, అలాగే టీడీపీ రెబల్ గా అంటే ఇండిపెండెంట్ గా కలవపూడి శివగారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 10,949 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 219,000 పై మాటేనమాట. ఇక ఇక్కడ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. టీడీపీ ఇనీషియల్గా కలవపూడి శివగారికి సీట్ అయితే ఎప్పుడో ఇచ్చానని చెప్పింది, ఆయన ప్రచార కార్యాలు అన్నీ చేసుకున్నారు. కానీ చివరికి ఈ రఘురామకృష్ణరాజు గారికి టిక్కెట్ ఇవ్వాల్సి రావడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఈయన గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆ స్థానాన్ని రఘురామకృష్ణరాజు గారికి అప్పనంగా ఇచ్చేశారనమాట. సో దానివల్ల ఇక్కడ టీడీపీ ఓడిపోయే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉంది అంటే, వైఎస్ఆర్సీపీ అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన కలవపూడి శివగారి మధ్య మాత్రమే కనిపిస్తుంది. బట్ రఘురామకృష్ణరాజు గారు కూడా కొన్ని వేల ఓట్లను అయితే ఆయన కూడా తీసుకోగలుగుతున్నారు. సో ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం ఉండి నియోజకవర్గంలో కాంగ్రెస్ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఈ సీటు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, అలానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ మై సజెషన్స్లో ఉంటాయి. మీరు వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.